చుట్టుపక్కల ప్రాంతాల్లో 300 పైగా పరిశ్రమలు ఉన్నాయి. కనీసం ఇక్కడ ఫైర్ స్టేషన్ లేదు. ఇక్కడ పరిశ్రమలో 29 రాష్ట్రాల చెందినటువంటి కార్మికులు పని చేస్తుంటారు. ఇలా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ పట్టించుకోరు, ఫైర్ సేఫ్టీ సంబంధించిన ప్రికాషన్స్ పాటించరు. దీని మీరు ఇక్కడ ఫైర్ స్టేషన్ కూడా లేదు. 300 పరిశ్రమలు ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ ఫైర్ స్టేషన్ కూడా దాని గురించి ఎలా కృషి చేయబోతారు? తప్పకుండా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఫైర్ స్టేషన్ కానీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ తప్పకుండా రేపు ప్రభుత్వం తరపున వీరి మీద యజమాన్యం మీద కానీ ప్రాంతంలో సేఫ్టీ ప్రికాషన్ మీద తప్పకుండా చర్యలు చేపడతారు. సమాచారం ఇచ్చారా పరిశ్రమలు ఎంతమంది పనిచేస్తున్నారు ఇప్పటివరకు, ఎలాంటి ఎంతమంది గాయాలు, ఎంతమందికి ప్రాణాపాయస్థితి మీకు సమాచారం ఉంది? 115 నుంచి 120 మంది పనిచేస్తూ ఉన్నారు. 8 మందికి గాయాలైనా, ఒక కాలు సీరియస్ ఉన్నది, కాలు ఇబ్బంది డ్యామేజ్ అయింది బాగా. అందరూ ప్రాణ నష్టం లేకుండా అందరూ మమతా హాస్పిటల్లో సేఫ్టీగా ఉన్నారు. ఇదే పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద చూసినప్పుడు ఇక్కడ గత 2 గంటల నుంచి కూడా ఫైర్ సిబ్బంది నిరంతరాయంగా ఏదైతే ఫైర్ ఇంజిన్ ఉందో ఆ ఫైర్ ఇంజిన్ తో మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గూడెం అయిపోయి ఒకటే చెప్తున్నాడు, ఇక్కడ లేకపోవటం వల్లనే. ఎందుకంటే కనిపించలేదు ఇప్పటికే 5 ఫైర్ ఇంజిన్లు. రోహిత్, మంటలైతే అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఒకవైపు మంటలు ఆరుతుంటే మరోవైపు మొత్తం కెమికల్స్ ఏదైతే కెమికల్ డ్రమ్స్ ఉండటంతో అవి పేలుతున్నాయి. వీటన్నిటి అదుపు చేయడానికి మరో 2-3 గంటలు పట్టే అవకాశం అవుతుంది. లోపల కొంతమంది కార్మికులు చిక్కుకున్న వాళ్ళు ఫైర్ సిబ్బంది బయటకు తీసుకొస్తున్నారు. స్థానికంగా బాచిపల్లిలో ఉన్నటువంటి మమత హాస్పిటల్కి ఎప్పటికప్పుడు చేర్పిస్తున్నారు. మనం తెలుసుకోవచ్చు, మనం చూస్తే ఇక్కడ అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. కంపెనీ ఎలాంటి నిబంధనలు కూడా పాటించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎలాంటి ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా పని ప్రదేశాల్లో కార్మికులు పనిచేసిన పరిస్థితి ఉంది. కనీసం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉన్నారో అన్న కనీసం తనిఖీలు చేయని పరిస్థితి ఉంది. మనం తరచుగా ఈ ఐడియా బొలారంలో 350 చిన్న పెద్ద మధ్య తరహా పరిశ్రమ 350 పరిశ్రమలు ఉంటాయి. ఈ పరిశ్రమలు ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండా కార్మికులతో పనిచేస్తుంటారు. లాభాలే లక్ష్యంగా పనిచేస్తుంటే కార్మికులు కార్మికుల శ్రేయస్సును పట్టించుకోకపోవటం వల్లే తరచుగా జరుగుతున్న ఈ ప్రమాదాల్లో కార్మికులు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. మనం చూస్తే గతంలో ఐడియా బొలారంలో కూడా గత 6 నెలల క్రితం కూడా ఒక కెమికల్ పరిశ్రమలో ఆ పరిశ్రమ ప్రక్కనటువంటి గోడంలో ఎలాంటి అనుమతి లేకుండా ఆ గోడంలో కెమికల్ డ్రమ్స్ని వేల సంఖ్యలో నిల్వ చేశారు. అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో చాలామంది చనిపోయిన సందర్భం మనం చూసాము. కానీ తిరిగి ఆ పరిశ్రమకి అనుమతి ఇచ్చి ఆ పరిశ్రమ నడుపుకునే విధంగానే మళ్ళా అధికారులు సహాయపడ్డారంటే మనం తెలుసుకోవచ్చు. పరిశ్రమలకు అనుమతి ఇవ్వడంతో ఈ క్షణం అక్కడ ఉన్న పరిస్థితి 5 ఫైర్ ఇంజిన్లు మంటలు నారే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎందుకంటే మంటలు పూర్తిగా అదుపులోకి వస్తేనే లోపల ఎవరైనా కార్మికులు ఉన్నారా లేరా అనే ఖచ్చితమైన సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి సుమారుగా రోహిత్ 120 మంది అయితే లోపల పరిశ్రమల్లో ఉన్నారని తెలుస్తుంది. కొంతమంది కార్మికులు అయితే బయటకు వచ్చారు. ఇప్పటివరకైతే ఎవరికి అయితే ప్రాణాపాయం లేదు. 8 మంది సుమారుగా మమత ఆసుపత్రికి తరలించారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మిగతా వారు కోలుకుంటున్నారు తెలుస్తుంది. లోపలైతే మాత్రం ఎలాంటి ప్రాణాపాయం జరగలేదనేది ప్రాథమిక ఇప్పటివరకు అంతున్న సమాచారం. యాజమాన్ ఎవరైతే పివి రావు, ఎటువంటి భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు అక్కడ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా రోహిత్ మనం చూసుకోవచ్చు, ఐడియా బొలారం కావచ్చు, పాషమైలారం, హత్తూర, బోర్పట్ల, జిన్నారం, ఈ పారిశ్రామిక ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో ఆ పారిశ్రామిక ఈ ఫ్యాక్టరీలో ఎటువంటి భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు అక్కడ జరిగాయి? ఈ ప్రమాదం ఇంత విస్తరించడానికి కారణం ఏంటి? ఇంకా అదుపులోకి రావట్లేదంటే ఏమనుకోవాలి? ముఖ్యంగా రోహిత్, ఇక్కడ ముఖ్యంగా ఈ ఆర్గానిక్ పరిశ్రమలు ఏ ఉందో, ఆర్గానిక్ పరిశ్రమలో ఎలాంటి ప్రికాషన్స్ పాటించలేదు, సేఫ్టీ లేదు. ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఉపకరణాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ కూడా లేవు. ముఖ్యంగా ఉపకరణాలు పేరుకే పెడతారు, వాటి ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కానీ పట్టించుకోరు. తిరిగి వాటిని పునరుద్ధరించాల్సిన వాటి అధికారులు వాటిని పట్టించుకోకపోవటం వల్ల, ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని నివారించడానికి ఉపకరణాలు లేకపోవటం వల్ల, అదేవిధంగా ఆసుపత్రులు దగ్గరలో కనీసం ప్రాథమిక చికిత్స చేయడానికి కూడా ఆసుపత్రులు లేకపోవటం వల్లనే ఈ యొక్క ప్రమాదం యొక్క స్థాయి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మనం చూసాం, దగ్గరలో ఫైర్ ఇంజిన్లు ఉండవు, 350 పరిశ్రమలు చుట్టుపక్కల ఉంటాయి. దీంట్లో కనీసం లక్షలాది మంది కార్మికులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తుంటారు. ఫైర్ ఇంజిన్ ఉంటుంది, ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపల ఒక పరిశ్రమలో మంటలు అందుకుంటే మరో 10 పరిశ్రమలు ఫైర్ ఇంజిన్ ఉండే అవకాశాన్ని కూడా కల్పించాలి. అంతేకాదు ఫ్యాక్టరీలో ఎక్కడికక్కడ చాలా విరివిగా
ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్ ను ఉంచాల్సిన అవసరం ఉంటుంది. అలా ఉంచిన పరిస్థితులు ఉన్నాయి. ఉంచుంటుంటే వాటి గురించి కార్మికులకు తర్పీదులు ఇచ్చి ఉండేవారు. ఒకవేళ చిన్న స్థాయిలోనే మంటలు ఉన్నప్పుడు వెంటనే వాటిని ఓపెన్ చేసి మంటలు నార్పు ఉండేవారు. కానీ బయటకు పరుగులు తీశారు. ఎంతమంది కార్మికులు లోపల ఉండిపోయారో తెలియడం లేదు. కొంతమంది గాయాల పాలయ్యారు. ఏంటి అక్కడ ఏం కనిపిస్తుంది? అలాంటి వాటిని విరివిగా ఉంచిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయా? అలాంటి పరిస్థితి ఏది ఇక్కడ కనిపించాలి రోహిత్. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ పరిశ్రమలో పనిచేసేటి ఒక్కొక్క పరిశ్రమలో 5,000 మంది 10,000 మంది పనిచేస్తుంటారు. ఆ ఏదైతే కెమికల్ పరిశ్రమలో వీళ్ళ కనీస శిక్షణ ఉండదు. మాక్ డ్రిల్ నిర్వహించేసి ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది, అగ్ని అంటుకున్నప్పుడు వాటిని నివారించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అనేది కూడా వీళ్ళకి కనీసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సందర్భం ఇక్కడ ఉండదు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ కావచ్చు, మిగిలిన అధికారులు ఎవరైతే ఉంటారో అడావుట్ చేస్తారు 2-3 రోజుల పాటు. తర్వాత మాత్రం ఇది మర్చిపోతుంటారు. తరచుగా జరుగుతున్న ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, అక్కడ ప్రికాషన్స్ పాటిస్తున్నారా లేదా, దగ్గరలో ఫైర్ ఇంజన్ ఉందా లేదా, దగ్గరలో ఆసుపత్రులు ఉన్నాయా లేదా, ప్రాథమిక చికిత్స చేయటం అక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నాయా లేదా, తనిఖీ చేసే పరిస్థితి ఇక్కడ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ అధికారులు ఎవరు చేయని పరిస్థితుంది. మనం చూస్తున్నాం దశాబ్దాలుగా ఈ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొనబడిన తర్వాత కనీస ప్రికాషన్స్ కనీసం నిబంధనలు పాటించకుండా పరిశ్రమ నడుపుతుంటే అధికారులు కళ్ళప్పగించి చూడటం వల్లనే పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు ప్రమాదాలు జరిగినప్పుడు పిట్టల్లా రాలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం కూడా మనం చూస్తుంటే ఈ కంపెనీ ఎలాంటి నిబంధనలు పాటించకుండా నిబంధనలు తుంగలో తొక్కేసి ఈ యొక్క పరిశ్రమ నడిపిస్తుండడం వల్లనే ఈ ప్రమాదం జరగగానే దగ్గరలో ఫైర్ ఇంజిన్ ఉన్నా, అదేవిధంగా ప్రమాదం జరగగానే కార్మికులకు గాయాలైనప్పుడు వాటి వెంబటే ప్రాథమిక చికిత్సలు చేసినట్టయితే ఇంత ప్రమాదం జరగకుండా ప్రాణనష్టం కూడా జరగకుండా. కానీ మనం చూస్తున్నాం ఇక్కడ పరిశ్రమలో ఇంకా మంటలు మాత్రం ఎగిసిపడుతున్నాయి. లోపల 5 ఫైర్ ఇంజిన్లు అయితే ఇక్కడికి వచ్చాయి. మిగతా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పాషమైలారం, హత్తూర, బోర్బట్ల ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్స్ కూడా తెప్పించే ప్రయత్నం ఫైర్ అధికారులు ఇక్కడ చేస్తున్నారు. నిజానికి షిఫ్ట్ లో 120 మంది ఉన్నారు, కానీ 80 మంది లంచ్కి వెళ్లారని చెప్తున్నారు. కానీ ఆ క్షణంలో 40 మంది లోపల ఉన్నారు. కొంతమంది అందులోంచి పరుగున బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చిన కార్మికులు ఏం చెప్తున్నారు? అసలు ఆ బయటకు వచ్చిన కార్మికులు ఒకటే చెప్తున్నారు, లోపల ప్రమాదం. ఒక డ్రమ్ము కట్టుకున్న తర్వాత పేలిపోవడంతో భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో మేము అందరం పరుగులు తీసాము. మిగతా వాళ్ళు లంచ్కి వెళ్ళారు కాబట్టి ప్రమాదం తగ్గింది. మిగతా వాళ్ళు ఒకటే చెప్తున్నారు, లోపల ఎవరైతే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పెద్ద శబ్దం రావటం, మంటలు అంటుకోవడంతో మేము బయటపడ్డాము. కానీ 8 మంది చిక్కుకున్నారు. ఆ 8 మందిని మిగతా వాళ్ళతో సహాయంతో బయటికి తీసుకొచ్చాము. 3 మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మిగతా 6, 7, 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రాణాపాయం తప్పించుకున్నారు. మిగతా కొంతమంది అక్కడ లోపల చిక్కుకున్నట్టు మన సమాచారం ఉంది. వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు రోహిత్. తీవ్ర పరిశ్రమల భద్రతా ప్రమాణాల తనిఖీకి సంబంధించిన అధికారులు అక్కడికి ఎవరు వచ్చారు? ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రమే కాదు, ఇంకెవరైనా అధికారులు అక్కడికి చేరుకున్నారా? ఇక్కడ అధికారులు అయితే ఎవరు కనిపించిన పరిస్థితి ఉంది. యాజమాన్యం సంబంధించిన వ్యక్తులు కూడా దూరంగా ఉంటుంది, ఎవరు అందుబాటులో లేరు. కేవలం ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు మాత్రం సంఘటనా స్థలాన్ని చేరుకొని ముఖ్యంగా ముందు ఈ యొక్క మంటల్ని అదుపు చేయటం, లోపల ఎవరైనా చిక్కుకొని ఉంటే వారిని బయటకు తీసేసిన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్న ఫైర్ సిబ్బంది మాత్రం ఎవరు కూడా ప్రాణాల్లో ఎవరు కూడా ప్రమాదం జరగకుండా లోపల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాము, లోపల మంటలు అంటుకుంటున్న సందర్భం ఉంది. ఆ మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంది. మరో 2 గంటలు అయితే మాత్రం ఈ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. లోన ఎంతమంది సుమారుగా 20 నుంచి 30 మంది కార్మికులు చిక్కుకున్నట్టు సమాచారం ఉంది. అయితే కార్మికులు చిక్కుకున్న ప్రాంతంలో మంటలు లేవు. ఈ మంటలు కనుక అటు ఎగిసిపెడితే మాత్రం వాళ్ళకు కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ మంటలు అదుపు చేస్తున్నాయా? నీటి సమస్య ఏమైనా తలెత్తిందా? 5 ఫైర్ ఇంజన్లు వర్క్ చేస్తున్నాయా రోహిత్? 5 ఫైర్ ఇంజన్లు కూడా అటు 4 ఫ్యాక్టరీకి 4 వైపులా మోహరించేసి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తారు. మరికొన్ని ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం ఎక్కడైతే మంటలు ఉన్నాయో ఆ మంటలు అదుపు చేస్తున్నారు. లోపల కొంతమంది కార్మికులు చిక్కుకున్న వాళ్ళకి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడేందుకు మాత్రం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం చూసినప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఫైర్ సిబ్బందితో వారు సహకరించుకుంటూ కార్మికులు బయట తీసుకొచ్చే క్రమంలో యాజమాన్యం సంబంధించిన వ్యక్తులు ఎవరు ఇక్కడ లేని పరిస్థితి, వారుంటే ఈ ఫైర్ సిబ్బందికి సహకరిస్తే వారిని ప్రాణాలతో బయట తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రోహిత్. ప్రస్తుతం ఇంకా వింధ్యా కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఇంకా ఎగిసి పడుతూనే ఉన్నాయి. 5 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే 10 టీవీ అడుగుతోంది కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ అరకొర